టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి ఈడీ ముందు విచారణకు హాజరైంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా చార్మిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. చార్మి వ్యక్తిగత ఖాతా నుంచి కెల్విన్ కు పెద్ద మొత్తం కేసులో సినీ నటి చార్మి ఈడీ ముందు విచారణకు హాజరైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ పైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే ఈడీ ఎదుట నటి చార్మి హాజరు కావడం జరిగింది. నటి చార్మితో పాటు తన ఆడిటర్లు చార్టర్డ్ అకౌంటెంట్ కూడా తెచ్చుకున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే తన బ్యాంకు డీటెయిల్స్ అన్నిటి కూడా చార్మి తనతో పాటు తెచ్చుకోవడం జరిగింది. తనకు సంబంధించిన వ్యక్తిగత ఖాతాలు కావచ్చు, తను నడుపుతున్న ప్రొడక్షన్ హౌస్ సంబంధించిన బ్యాంక్ ఖాతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తనతో పాటు తెచ్చుకోవాలని చెప్పి అధికారులు, ఈడీ అధికారులు అటు చార్మికి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చార్మి తనతో పాటు పూర్తి బ్యాంక్ అకౌంట్లతో పాటుగా తన ఆడిటర్లను, చార్టర్డ్ అకౌంట్ను వీళ్ళందరూ కూడా తీసుకొని రావడం జరిగింది. మరోవైపు చార్మి తన వెంట పెద్ద ఎత్తున బౌన్సర్లను కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్లే సమయంలో పూర్తిగా చార్మిని అటు మీడియా అధికారులు చుట్టుముట్టి పూర్తిగా ప్రశ్న వర్షం కురిపిస్తే తను ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నేరుగా ఈడీ ఆఫీస్ లోపలికి అటు చార్మి వెళ్ళిపోవడం జరిగింది. అయితే చూసినట్టయితే దీనికి సంబంధించి ప్రధానంగా చార్మి సంబంధించిన బ్యాంకు అకౌంట్లన్నిటి కూడా అధికారులు పరిశీలించబోతున్నారు. ఆమె సంబంధించిన వ్యక్తిగత ఖాతాలు కావచ్చు, ప్రొడక్షన్ సంబంధించిన ఖాతాలు కావచ్చు, వాటి సంబంధించిన ఖాతాల్లో ఉన్న లావాదేవీలు, అటు ఏదైతే కెల్విన్కి ఎన్నిసార్లు చార్మి డబ్బులు పంపించింది, ఎన్నిసార్లు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసింది, ఎన్నిసార్లు మనీని అటు కెల్విన్ పంపించింది అనే విషయం కూడా అధికారులు తెలుసుకోబోతున్నారు. దీంతోపాటుగా కొన్ని కెల్విన్ అకౌంట్తో పాటుగా కొన్ని సస్పెక్ట్ అకౌంట్స్ కూడా అటు చార్మి అకౌంట్లో కనిపించడం జరిగింది. వీటికి సంబంధించిన సమాచారం కూడా చార్మి దగ్గర నుంచి అధికారులు రాబట్టబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని సస్పెక్ట్ అకౌంట్ కావచ్చు, కెల్విన్ అకౌంటు, దీంట్లో ఉన్న డబ్బులు ఏదైతే చార్మి దగ్గర నుంచి వెళ్ళాయో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. దీంట్లో సస్పెక్ట్ అకౌంట్కి సంబంధించి ఆ సస్పెక్ట్ అటు ఎవరి అసలు ఎవరు వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఎందుకు పంపించారు అన్న విషయం కూడా అధికారులు తెలుసుకోబోతున్నారు. అయితే ఇప్పటి చూసినట్లయితే చార్మి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, తర్వాత దానికి సంబంధించిన రికార్డ్స్ కావచ్చు, లేకుంటే బ్యాంకు స్టేట్మెంట్లు అన్నీ కూడా తీసుకొని చార్మి కొద్దిసేపటి క్రితమే ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈడీ అధికారులు కూడా ఆమెని ప్రశ్నలు సంధించి ఆమె దగ్గర పూర్తి సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉంది. అయితే తన సంబంధించి కెల్విన్ అకౌంట్కి చార్మి పెద్ద మొత్తంలో నిధులు బదలాయించింది. చాలాసార్లు కెల్విన్కి డబ్బులు కూడా పర్సనల్గా వెళ్ళి తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా డబ్బులు కూడా పంపించినట్టుగా అధికారుల వద్ద సమాచారం ఉంది.
अच्छे वीटन संबंधी सामचारा ईडी अधिकारू चार्मी दूसरे मुख्य मूड संवस बैंक स्टेटमेंट चार्मी अटू के मध्य जगह वाट्सअप चाटिंग वाट्सअप चाटिंग एन सार डबूल अड़ते अन्नी सारू के की अट चार्मी पंपी जरिए काबटे वाट संबंधी विवराल के इनकोम पंपचाओ देन कोसम पंपचाओ इंत मत मत डबूल पंपचाओ विषयान अधिकार मुख्य आर्थिक लावादेवी बैंक ट्रांजाक्षन के चार्मी की मध्य जगह ट्रांजाक्षन मत अधिकार भोगी सो रमेश ट्रांसाक्षन जरिगिना इप्पटिके आधार सेकरिंचारु एंत मोत्तंलो ट्रांसाक्षन जरिगिनट्टुगा चेप्तुन्नारु अधिकारुलु अलागे वाट्सप् चाटिंग की संबंधी एटुवंटि डीटेल्स इस्तुन्नारु ఇప్పటికి అధికార గండ్రత సమాచారం ఖచ్చితమైన సమాచారం మనకు లేదు అయితే మనకున్న సమాచారం వరకైతే కొంత దాదాపు కూడా కొన్ని లక్షల రూపాయలు కూడా నగదును వాటి కెల్విన్ అకౌంట్ లోకి చార్మీ బదిలీ చేసినట్టుగాతే పూర్తి సమాచారం ఉంది అయితే ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు పంపించారు అయితే ప్రతిసారి డ్రగ్స్ తెలుసుకున్న తర్వాత ఈ డబ్బులు పంపించారా లేకుంటే ముందస్తుగా డ్రగ్స్ ముందు కావాలని చెప్పి అడిగినప్పుడే డబ్బులు పంపించారా అన్న విషయం కూడా అందులో వాట్సాప్ చాటింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి వాట్సాప్ చాటింగ్ లో డబ్బుల సంబంధించిన ట్రాన్సాక్షన్ మీద పూర్తిగా దృష్టి పెట్టి దాని ఆధారంగా అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారు అటు బ్యాంక్ అకౌంట్ కావచ్చు లేకుంటే చార్మీ వాట్సాప్ చాటింగ్ లో ఉన్న ట్రాన్సాక్షన్ కావచ్చు దాని సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు అటు చార్మీ ముందు పెట్టి వాటి సంబంధించిన వివరాలను కూడా రాబట్టే ప్రయత్నాన్ని అధికారులు చేస్తారు భోగి సో ఈ రోజు చార్మీ తో ఎవరెవరు ఈ విచారణకు హాజరైన సందర్భం ఉంది చార్మీ తో పాటు చార్మీకి సంబంధించిన ఆడిటర్లు చార్టర్డ్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇంతో పాటు చార్మీ తనతో పాటు ఒక లాయర్ని కూడా తెచ్చుకోవడం జరిగింది అయితే ఆడిటర్లను ప్రధానంగా తీసుకొని రావడం ఉద్దేశం ఏంటంటే ఏదైతే ట్రాన్సాక్షన్ సంబంధించి ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా చార్మీకి తెలిసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో తెలుసుంటుంది తెలియకుండా కూడా చేస్తుంటారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిసారి కూడా అటు చార్టర్డ్ అకౌంటెంట్లు వాళ్ళు ఇయర్ ఎండ్ లో పూర్తిగా వాటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ ని తయారు చేసి ఐటీకి రిటర్న్ రూపంలో సబ్మిట్ చేస్తుంటారు కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఆడిటర్స్ చార్టర్డ్ అకౌంటెంట్ల గురించి తెలుసుకొని ఇటు చార్మీ ద్వారా తెలుసుకొని పూర్తిగా దాని సంబంధించిన సమగ్ర నివేదికని సమగ్ర స్టేట్మెంట్ కూడా అధికారులు తయారు చేయబోతున్నారు భోగి Okay, thank you, Ramesh. చిట్టా విప్పాడు అతని స్టేట్మెంట్ ఆధారంగానే సినిమా స్టార్లకు ఈడీ అధికారులు